لازم كسحن تيان دسيا عكسين كبادالو كسحن تيان دسيا اوبا منم سندش كوش تاتشش كبوتنا ميتار كنسيا لازمش لاد ما ينبقى كسحن تيان دسيا ఎండిన లక మీరు తోర్కన్ వందేశయ ఎన్నక చిన్ని ప్రభుని ఏసునామం అడిగి వెకన్ నంతని చిన్ని ప్రభుని ఏసునామం అడిగి వెకన్ నంతని ఆమెన్ ఆమెన్ చేసేసరి నువ్వు మ్యూట్ చేసుకో ఎక్కడి నుంచి మ్యూట్ చేసుకుంటున్నా నాకు అనిపించట్లేదు నువ్వు మ్యూట్ లోనే ఉన్నావు కానీ మాటలు వినిపిస్తున్నాయి ఇవి మ్యూట్ చేసుకున్నావా ఓకే ఫైన్ నాకు అనిపించట్లేదు అన్న ఫైన్ ఇంకెవరు చేస్తారు ప్రేయర్ ఎవరు చేస్తారు ఇంకా ఆహా జోయా ప్రేయర్ చేస్తావా వెళ్ళిపోయినావు అయ్యో సరే ఓకే సోని చేస్తుందంట ప్రేయర్ చేసేస్తావా సోని ఒకటి ఫ్రెండ్స్ అందరూ మీ పొజిషన్కి వచ్చేయండి ప్రేయర్ చేసుకుందాం ప్రేమైన మా పర్లోకపు తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మమ్మల్ని ఉదయం నుంచి కాపాడుతున్నందుకు మీకే వందనాలు ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం ప్రభు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుండండి మంచిగా జరిగేటట్టు చేయండి టీచర్స్ ని స్టూడెంట్స్ ని అందరినీ దీవించండి టీచర్స్ నిర్మలక్క శ్యామలక్క రాజయక్క నిన్నక్క అందరినీ కూడా దీవించండి ప్రభు వాళ్ళ ఫ్యామిలీస్ ని దీవించండి ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి ప్రభు వాళ్ళ ఫ్యామిలీస్ ని దీవించండి మంచిగా చదువుకునేటట్టు చేయండి ఇవాళ అందరూ చర్చ్కి వెళ్ళి నిన్న ఆరాధించారు ప్రభు అందరినీ దీవించండి శాలేం అంకుల్ని దీవించండి జోష్ అంకుల్ని దీవించండి ఇంకా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి వాళ్ళ ఫ్యామిలీస్ ని దీవించండి ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి పెడుతున్నాను తండ్రి అమ్మేన్ అమ్మేన్ వెరీ గుడ్ సో స్వీట్ థాంక్యూ సో మచ్ సోని థాంక్యూ కేసి థాంక్యూ సోని వెల్ డన్ నాన్న గాడ్ బ్లెస్ యు బోత్ నేను కనిపించట్లేదు కదా పిల్లలు అమ్మా జాయ్ వచ్చేసాను నేను అయిపోయింది ప్రేయర్ సో ఓకే సండే కదా పెళ్ళి ఇవ్వాలా అవునా సండే కదా మన మధ్యలో రాజీ అక్క ఉన్నారు రాజీ అక్క కూడా ప్రేయర్ చేసేస్తారు ప్రారంభ ప్రార్థన చేసేసుకొని ముందుకెళ్ళిపోతాం ఓకేనా ఓవర్ టు రాజీ అక్క ప్రైజ్ లాడ్ పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్ రమ్మిన్ని అని భావని అక్క అందరికి ప్రేయర్ చేసుకుందాం మనమా 1 2 3 వెరీ గుడ్ పరిశుద్ధుడ తండ్రి యేసయ్య గనుడ పూజ్యుడ ఈ అవకాశాన్ని ఈ సమయాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా ఇచ్చిన బిడ్డలు ఎంతో చక్కగా ప్రభు నాయన హృదయ పూర్తిగా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థించాను వారి ప్రార్థనలు ఆలకించారు మీకు వందనాలు నేనైతే ఎందుకు పనికి రాందాను ఏ అర్హత యోగ్యత లేదాను ప్రభు అయినప్పటికీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు మీకు వందనాలు వేసాయా అయ్యా మీ సన్నిధి ఎంతగానో నిజంగా తోడుగా ఉంచుతున్నారు మీకు వందనాలు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మేము క్షేమంగా ఉన్నామంటే మీ సన్నిధిలో సంతోషంగా ఉన్నామంటే అది మీ ఉచితమైన కృప ఈ రోజు సండే స్కూల్ ని కూడా ప్రభు మీ హస్తాలు కప్పచెప్పుకుంటున్నాయి ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ ని వాళ్ళ కుటుంబాన్ని ప్రభు ఇచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాన్ని మీ హస్తాలు కప్పచెప్పుకుంటున్నాం ప్రభు ఈ రోజు ప్రభు మీ ప్రణాళిక ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ సండే స్కూల్ నడిపించి ఘనతా మహిమ మీరే పొందుకోమని అడుగుతున్నాను తండ్రి అలాగే ఎవరికి ఏ నెట్ ప్రాబ్లం రాకుండా మీరు సహాయం చేయండి ప్రభు నాయన ఎవరైతే జాయిన్ అవడానికి బిల్లింగ్ లో ఉన్నారో వాళ్ళందరికీ పరిస్థితులను అనుకూలపరచండి ఎవరిని మీరు ఏర్పాటు చేసుకున్నారో వారందరినీ మీరు నడిపించండి కృప చూయించమని సహాయం చేయమని తప్పులుంటే మన్నించి ఏసే ఇచ్చిన మన వల్ల మీ పాదాలు చెంతకు చేర్చుకోమని యేసునామంలో అడిగి వేడుకొంటున్నాను తండ్రి ఆమేన్ క్రైస్తలాడ పిల్లలు అందరికి ప్రైస్ లాడ్ అక్క ఓకే పిల్లలు మనం
పాటలు పాడేసుకుందాము. ఇవాళ మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్, నిన్న బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూసాం కదా, ఇవాళ మనము మన సండే స్కూల్ సిగ్నేచర్ సాంగ్ ని చేయబోతున్నాం. ఇష్టమేనా మీకు సిగ్నేచర్ సాంగ్ అంటే? ఇష్టమా జోయా, నీకు ఇష్టమా జాయ్? రూత్ రెడీయా? మనందరు కూడా మీరు ఒక్కసారి 10 నెంబర్స్ లెక్క పెట్టండి, 10 నెంబర్స్ లెక్క పెట్టండి, వచ్చేస్తుంది. లెక్క పెట్టాలి మీరే, 1 2 3 అనుకుంటూ కమాన్. అంత లోపు నేను ఓపెన్ చేస్తున్నాను పిల్లలు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓ 10 అయిపోయాయి, కానీ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం పిల్లలు, వస్తుంది. ఓకేనా? ఫైన్. నేను ఫోన్ లో నుంచి ఒక్కసారి నేను ఓపెన్ చేస్తున్నా. అక్క రాజి అక్క ఒక్కసారి మాట్లాడుతూ ఉండండి అక్క. ఓకే. జోయా తల్లి, డాన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా, సాంగ్ పెట్టలేదు. అక్కని పడేస్తున్నావు, పడిపోతున్నావు, ఫుల్ యాక్టివ్. ప్రైజ్ లాడ్ అక్క, రాజీ అక్క మినీ ప్రైజ్ లాడ్. పావని అక్క, పిల్లలు ప్రైజ్ ద లార్డ్. యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారా మీ అందరూ? మరి ప్రార్థన చేయండి, రావట్లేదంట. ప్రార్థన చేయండి, ఏసయ్య సహాయం చేయండి, అక్క ల్యాపి త్వరగా ఓపెన్ అవ్వాలి, మాకు త్వరగా వీడియో పెట్టాలి. చేస్తున్నారా? రూజే చేస్తున్నారు, ఇష్ట నిష్ట కూడా చేసేస్తున్నారు. పాడు సెలీనా, నీకు వచ్చి కదా పాడు, కంటిన్యూ. చేస్తానండి, నేను అన్మ్యూట్ చేస్తాను. మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ చక్రంగా మన
జాయ్ఫుల్ గా ఉండింది కదా. వెరీ వెరీ గుడ్ పిల్లలు. ఓకే, మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. మెల్లగా జాయ్, మెల్లగా చేసి. ఏమైందన్నా? ఏమేం తెలియదు. ఓకే పిల్లలు, మంచిగా చక్కగా జాయ్ఫుల్ గా జాయిన్ అయ్యారు కదా మీరందరూ. సూపర్ ఫైన్. ఇవాళ మనకి హోంవర్క్ చెకింగ్ లేదు. ఎందుకు చెప్పండి? ఏదో స్పెషల్ ఉంది కదా ఇవాళ. ఏంటి, ఏంటిది ఇలా చెప్పేస్తున్నారు? ఏంటి, అన్మ్యూట్ చేసుకుని చెప్పరా? మీకు అందరికి అన్మ్యూట్ చేసి స్కాన్ ఇచ్చాను కదా. ఇలా అంటే ఏంటి జాయ్? మూవీయా? అవునా? ఏమా? అవునా? ఇంకా ఇంకెవరేం చెప్తారు? ఇంకా ఇవన్నీ కావాలి ఇవాళ మీకు. ఏమేం కావాలి? క్విజ్, అప్పెట్ షో, మ్యాజిక్ షో కూడా. ఓకే, ఇంకా మిమ్మత రాలేదు ఇవాళ. పాపి అక్క, నేను మాట్లాడుకున్నాం అక్క. మాట్లాడుకున్నారు. ఓకే, స్వామి యొక్క వింటున్నారా మీరు? రాజు యొక్క చూడండి,
అరే వింటున్నానరా ఏంటి వాళ్ళకి ఏమో మాట్లాడుకున్నారంట నిమ్మి అక్కతో విజ్ అంట గేమ్స్ అంట మూవీ అంట మ్యాజిక్ అంట పప్పెట్ షో అంట బాబాయ్ అవన్నీ వాళ్ళకి కావాలంట అక్క ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏసై అన్ని ఇచ్చేస్తాడు మీకు వారానికి ఒకసారి అనుకున్నారా ఓహో అయితే ఇవాళ ఏం కావాలి మీకు గేమ్స్ అక్క గేమ్స్ కావాలా పామో క్విజ్ ఇంకా మ్యాజిక్ అక్క మూవీ అక్క మరి మరి అవన్నీ మీరు చేయడానికి రెడీగా ఉన్నారా పిల్లలు మరి అవన్నీ మీరే చేయాలి పిల్లలు మీరు మీలో క్విజ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు గేమ్స్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు తర్వాత టాలెంట్ షో ఎవరు కండక్ట్ చేస్తున్నారు మ్యాజిక్ ఎవరు చేస్తున్నారు ఓ సెలీనా రూత్ మీరందరూ రెడీనా ఏమైంది స్పెసి హ్యాండ్స్ చేస్తున్నావు వీడియో ఆన్ చేసుకో అక్క పావనిక మాట్లాడుతూ ఉండండి అక్క నేను ఆన్ చేస్తాను ఓకే నాన్న పిల్లలు మీరందరూ ఈరోజు చర్చ్కి వెళ్ళారా వెళ్ళారా ఎంతమంది వెళ్ళారు వెళ్ళారా సండే స్కూల్కి అటెండ్ అయ్యారా పెద్దవాళ్ళ దగ్గర కూర్చున్నారా పెద్దవాళ్ళ దగ్గరే కూర్చున్నారా మమ్మీ డాడీతోనే కూర్చున్నారా ఏంటి రూత్ జాయ్ టూ ఫింగర్స్ చూస్తున్నా మమ్మీ డాడీతో కూర్చున్నా వెళ్ళారా చర్చ్కి వెరీ గుడ్ పిల్లలు జోయా బజ్జింది అక్క జోయా బజ్జిందా ఓకే ఓకే అవును అక్క మరి ఈరోజు మరి మన మూవీ చూద్దామా మీ అందరు ఇష్టంగా రెడీగా ఉన్నారా మూవీ చూడటానికి ఎంతమంది మూవీ చూడాలనుకుంటున్నారు చెప్పు రూత్ ఏంటమ్మా గట్టి చెప్పు అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు బోత్ లెసన్స్ చెప్పారా సండే స్కూల్లో ఓకే ఓకే ఓ 10 ఆజ్ఞలు చెప్పారా చెప్పండి ఇప్పుడు ఒకసారి వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ రూత్ చాలా బాగా చెప్పారు మరి వచ్చేసినాయి అందరికి మీ సండే స్కూల్ ఎంత మందికి ఇస్తున్నారు ఓకే 4 నేర్పించారా ఈ రోజు మీరు చూడండి మ్యూజిక్ వస్తుంది ఏంటమ్మా బ్యాక్గ్రౌండ్ అనుకో మ్యూజిక్ పిల్లలు మీకు వినిపిస్తుందా రూత్ జాయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది నేను మాట్లాడుతుంటేనా లేదు లేదు పోయింది పోయింది ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నావు నీ హెడ్ అంతా ఏమైనా స్టేసీ కాదక్క ఎవరో కొత్త అమ్మాయి తిరుగుతుందక్క అర్థం కావట్లేదు స్టేసీ నువ్వేనా
ఏంటది క్యాప బెనితన్ ఇచ్చాడా బెనితన్ ఇచ్చాడా ఎక్కడ ఉన్నా చూడండి పిల్లలు స్టేసి నా ఇంటికి వెళ్ళాను అక్కా ఓకే ఫైన్ కూర్చో ఒక ప్లేస్ లో కూర్చో కూర్చో ఇంకా చాలు ఫైన్ ఓకే ఫైన్ ఫైన్ ఇవాళ చక్కగా మాట్లాడుకున్నారు మీరు అందరు కూడా మాట్లాడారు కదా మనము ఇవాళ ఒక మూవీ చూద్దాం పిల్లలు ఓకేనా ఇవాళ ఒక స్పెషల్ డే అన్నమాట ఆ స్పెషల్ డే గురించి మీరు వినాలని అనుకుంటున్నారా అడుగుతారా మరి అక్క ఏంటా స్పెషల్ డే అక్క చెప్పండి అక్క అంటారా ఎస్ అక్క చెప్పాయి అక్క మాకు యాంగ్జైటీగా ఉంది అక్క అవునా కదా పిల్లలు ఉందా ఓకే ఇవాళ అక్టోబర్ 31st అవునా ఇవాళ డేట్ 31st ఏనా 31st అక్టోబర్ టుడే ఈస్ రిఫార్మేషన్ డే పిల్లలు అక్టోబర్ 31st 1517 లో మార్టిన్ లూథర్ అని ఒక మిషనరీ ఒక రిఫార్మేషన్ లీడర్ అన్నమాట ఆయన ఏం చేశాడు ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి క్రైస్తవుల కొరకు వాళ్ళు చేసిన ప్రయత్నాల కొరకు ఆయన చేసిన మిషనరీ పని ఏంటి అలాగే పిల్లలు ఈయన చేసిన గొప్ప కార్యం ఏంటిదంటే క్యాథలిక్స్ ఎవరైతే క్యాథలిక్స్ రోమన్ క్యాథలిక్ తెలుసా మీకు అందరికి రోమన్ క్యాథలిక్స్ ఎప్పుడైనా చూసారా చూసారా ఈ రోమన్ క్యాథలిక్స్ అనే ఈ యొక్క డినామినేషన్ కింద వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో ఏ విధాలుగా వాళ్ళు నడుస్తున్నారో అవన్నీ కూడా గమనించి ఇది నిజంగా ఆత్మీయంగా లేదు అని చెప్పి ఆయన రిఫార్మేషన్ ని కొంచెం బయటకు తీసుకోవడం జరిగింది నేను ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను చదువుతాను పిల్లలు చూడండి టుడే ఈస్ రిఫార్మేషన్ డే ఆన్ అక్టోబర్ 31st 1517 మార్టిన్ లూథర్ రిలీజ్ 95 పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఎన్ని స్టేట్మెంట్స్ అంట 95 పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అన్నిటిని రిలీజ్ చేశాడంట అండ్ డిఫెండింగ్ ఆథెంటిక్ క్రిస్టియన్ ఫేత్ అగేన్స్ ద మిస్లీడింగ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రాక్టీసెస్ అన్నిటిని ఫాలో అవుతారు కదా ఇది మాకు ఇది చేస్తేనే మాకు పాపం అంతా పోతుంది ఇది చేస్తే మాకు క్షమాపణ దొరుకుతుంది అని వాళ్ళు చేస్తున్న డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని చూసి వాటిని ఇది ఆత్మీయంగా కాదు దేవునికి ఇష్టంగరంగా చేయట్లేదు అని చెప్పి లూథర్ కొన్ని రిఫార్మేషన్ తీసుకొని వచ్చాడనమాట his actions were the catalytic for the Protestant Reformation and inspired countless believers to pursue true repentance and a biblical foundation for the faith విశ్వాసానికి మూలంగా ఏది నిరూపించడానికి ఏముంది అని ఈయన ఈ రిఫార్మర్ తీసుకొని రావడం జరిగింది ఈయన జీవిత చరిత్ర ఈయన చేసిన గొప్ప కార్యాలు అలాగే క్రైస్తవుల మధ్య ఈయన చేసిన మిషనరీ వర్క్స్ అన్నిటిని ఈ మూవీలో మనం చూస్తాం పిల్లలు చిన్న మూవీయే చిన్నదే పిల్లలు జాగ్రత్తగా వినండి మీకైతే మీ నోట్బుక్స్ మీ పెన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా చూపించండి ఒకసారి మీ బైబిల్స్ మీ బుక్ మీ పెన్ ఎంతమంది మూవీ డే అంటే మనం అన్ని కూడా పెట్టుకోవాలి కదా ఓన్లీ లెసన్ టైంలోనేనా కాదు కదా వెరీ గుడ్ మీ బుక్స్ మీ పెన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెట్టుకోండి జాగ్రత్తగా వినండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకోండి నేను వెంటనే అయిపోయిన వెంటనే తప్పనిసరిగా కంపల్సరిగా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను ఒక్కొక్కరిని ఇంకొక క్వశ్చన్స్ అడుగుతాను ఓకేనా ఇండివిజువల్ గా అడుగుతాను ఫైన్ అందరు మీ బుక్స్ చూపించండి ఒకసారి సన్నీ సోనీ ఏది మీ బుక్ మీ ఫ్యాన్స్ మీ బుక్ మీ బైబిల్స్ ఓకే ఇవాళ రిఫార్మేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం మార్టిన్ లూథర్ ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన చేసిన గొప్ప మిషనరీ సేవలను ఆయన క్రైస్తవుల పట్ల చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లలు ఈ మూవీ ద్వారా మనం కొన్ని విషయాలు ఇంకా నేర్చుకుందాం ఓకేనా మే గాడ్ బ్లెస్ యూ చూసేద్దామా రెడీగా ఉన్నారా ఓకే
దండయాత్ర ప్రేక్షకులకు వీడియోలను వీక్షిస్తున్న వీక్షకులందరికీ సర్వశక్తుడైన క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు కొరకు పాటుపడినటువంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేక మంది చరిత్రకారుల యొక్క జీవితాలను వారి సాక్ష్యాలను కూడా ఈ వీడియోల ద్వారా క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రకు అలాగే సంఘ సంస్కర్తగా పిలువబడినటువంటి మార్టిన్ లూథర్ గారి గురించి ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. మార్టిన్ లూథర్ గారు 1483 నవంబర్ 10వ తేదీన జర్మనీలో జన్మించాడు. జర్మన్ ఇతడు ఒక క్రైస్తవ సంఘ సంస్కర్తగా పిలువబడ్డాడు. ఈయన మొదటి సంస్కర్తను కూడా పిలవచ్చు. వీరుది కూడా సంపన్నుల కుటుంబమే, ఆస్తిపరులే. ఎందుకంటే ఇతడి తండ్రికి అనేక గనుల్లోనూ లోహపు కర్మాగారాల్లోనూ కూడా పార్ట్నర్షిప్ ఉండేది, భాగస్వామ్యం ఉండేది. మార్టిన్ లూథర్ బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా క్యాథలిక్ మతంలో పెరిగాడు. ఇతను ఒక క్యాథలిక్ మతస్థుడు. ఈ మతం మూఢనమ్మకాలతో, దురాత్మ శక్తుల భయంతోనూ, నిత్యత్వపు శిక్షను గురించినటువంటి భయంతోనూ నిండి ఉండేది. మంచి పనులు చేస్తేనే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అని వీరి నమ్మకం. అంతేకాకుండా పాప క్షమాపణ కొరకు అనేక రకాలైన ఆచారాలను కూడా ఆచరించేవారు. మార్టిన్కు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అనగా 1501లో అతని తండ్రి అతన్ని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివించాడు, బిఏ. బ్యాచిలర్ ఆఫ్ లా కూడా చదవాలనుకున్నాడు, కానీ అతని స్నేహితుని ఆకస్మిక మరణం అతని జీవితాన్నే మార్చివేసింది. న్యాయవాది కావాలనుకున్న అతని ఆలోచనను విరమించుకొని క్యాథలిక్ సన్యాసుల యొక్క మఠంలో చేరాడు. క్రైస్తవ సన్యాసిగా 1505లో శిక్షణను ప్రారంభించాడు. ఇతనికి మంచి బోధన నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నందువలన అధికారులు అతన్ని పై చదువులకు వెళ్లేందుకు ప్రోత్సహించారు. 1507లో మత గురువుగా అభిషేకించబడ్డాడు. నైతిక వేదాంతాన్ని మరియు తత్వశాస్త్రాన్ని ఒక ప్రొఫెసర్ స్థాయి నుంచి యూనివర్సిటీలో బోధించాడు. సన్యాస మఠంలో వేలాది మంది చేరటం, తమ్మును తాము దేవునితో సరిచేసుకోవాలి అనేటువంటి ఉద్దేశము మార్టిన్కు కూడా అదే ఉద్దేశంతో మఠంలో చేరాడు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పశ్చాత్తాప ప్రార్థనలు కానీ, అక్కడ ఆచార వ్యవహారాలు కానీ, ఉపవాసాలు కానీ అతన్ని సమాధానాన్ని ఇవ్వలేకపోయాయి. అతడు కోరుకున్నది సమాధానాన్నే కదా. మనశ్శాంతి కొరకు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ పశ్చాత్తాప ప్రార్థనలు చేశాడు. ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందాడు. ఆధ్యాత్మిక సలహాలు తీసుకున్నాడు, కానీ అవేవి అతనికి శాంతినివ్వలేదు. పిలాతు గృహముగా పిలువబడేటువంటి ఒక ఇల్లు అక్కడ ఒకటి ఉండేది. దానికి 28 మెట్లున్నాయి. ఒక్కొక్క మెట్టును పాకుతూ పాప మాలిన్యము నుండి తన ఆత్మకు విమోచన కలిగించమని దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టుకి కూడా ఆయన ప్రాచిత్వం పొందాలని, పాపక్షమాపణ కలిగించాలని ప్రార్థిస్తూనే ఉండేవాడు. అయినా అతనికి ఎలాంటి పాపక్షమాపణ నిశ్చయత కలగలేదు. అలా మెట్లను ఎగబాకుతూ ఉన్న సమయంలో బైబిల్లోని ఒక వాక్యం అతనికి గుర్తుకొచ్చింది. అదేంటంటే, నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవింతురు అన్న వాక్యం. ఆ ఒక్క ప్రశ్న అతన్ని వేధించడం ప్రారంభించింది. ఇది నిజమని నేను ఎలా తెలుసుకోవాలి అన్నదే ఆ ప్రశ్న. మార్టిన్ గారు ఎంతో నిరాశతో తిరిగి జర్మనీకి వచ్చాడు. శాంతిని పొందాలి అనే అతని ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. తీవ్రమైన అపరాధ భావమునకు గురైపోయాడు. దేవుని తీర్పును ఇక తప్పించుకోలేనన్న నిర్ణయంలోనికి వచ్చాడు. ఒకరోజు కీర్తనల గ్రంథంపై ప్రసంగించడానికి సిద్ధపడుతుండగా, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుమో, కీర్తన 31:1 అన్న వాక్యాన్ని బాగా అతడు చదివాడు. దేవుడు పరిశుద్ధుడును, నీతిమంతుడై ఉన్నాడు, మానవుడు పాపి అయి ఉన్నాడు. ఆ దేవుడు ఈ పాపిని శిక్షిస్తూ ఉంటాడు. అదే ఆయన నీతి అని లూథర్కు ఎంతవరకు భావించాడు. కానీ ఆ భావనే అతన్ని ఎంతో వేదనకు గురి చేసింది. అయితే కీర్తన 31 మొదటి మాటలోని మాటలు అతన్ని ఎంతగానో ఆదరించాయి. తరువాత తన దృష్టిని రోమపత్రిక 1:17పైకి మళ్లించాడు. మానవుడు తన క్రియల ద్వారా దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడదని, అది విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అతడు ఆలోచించడం ప్రారంభించాడు. దేవుని నీతి మానవుణ్ణి శిక్షించటం కాదని, దేవుడు తన దయతో మానవుల్ని క్షమిస్తాడని, దేవుని నీతి అంటే ఇదే అని అతడు గ్రహించాడు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు తన అనుభవాన్ని ఈ విధంగా చెబుతున్నారు. నేను దీన్ని గ్రహించినప్పుడే తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందాను. పరలోక రాజ్య ద్వారాలు నా కొరకు తెరుచుకొని నన్ను ఆహ్వానిస్తున్నందున అంత అనుభూతి పొందాను. గంతులేస్తూ ఆనందంతో అందులో నేను ప్రవేశిస్తున్న భావన నాకు కలిగింది అని చెబుతున్నాడు. నూతన జన్మానుభావము కలిగినటువంటి మార్టిన్ లూథర్ గారు క్యాథలిక్ సంఘం యొక్క తప్పుడు సిద్ధాంతాలను సవాలు చేయడం మొదలుపెట్టాడు. పాప క్షమాపణ పత్రాలు అమ్మి రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్ భవనాన్ని కట్టాలని అధికారుల యొక్క ఆలోచన. కానీ అది తప్పని మార్టిన్ లూథర్ గారు అధికార యంత్రాంగానికి తన నిరసనను తెలియజేశాడు. అప్పటి మానవుడు పాప పక్షాలన పట్ల అధికాశక్తి కనపరిచాడు.
దానిని మీరు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది లూథర్ గారికి నచ్చలేదు. ఈ పాప క్షమాపణ పత్రాలు బ్రతికి ఉన్న వారికి, చనిపోయిన వారికి రక్షణను ప్రసాదించే పరలోక రాజ్య వ్యాప్తిని కలిగి చేస్తాయని అప్పటి పోపు అధికార ప్రతినిధి ప్రకటించడాన్ని లూథర్ గట్టిగా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతడు పరిశుద్ధుల దినముగా, అంటే ఆల్ సెయింట్స్ డే అని పిలువబడేటువంటి ఒక రోజున పాపక్షమాపణ పత్రాల విక్రయాన్ని ఖండించాడు. దాన్ని ఎదుర్కొన్నాడు. దానికి విరోధంగా తాను తయారు చేసిన కాగితాలను అక్కడి చర్చి యొక్క తలుపులకు మేకులతో కొట్టడమే కాకుండా ఆ కాగితపు పత్రాలను తన బిషప్కి కూడా పంపించాడు. పాప క్షమాపణ పత్రాలు పాపంలోనే మరణించిన వారి యొక్క ఆత్మలను నరకం నుండి పరలోకానికి దాటించలేవని, యేసుక్రీస్తు జరిగించినటువంటి విమోచన కార్యాన్ని విశ్వసించటంతోనే రక్షించబడతారని, వారికి మాత్రమే పరలోక రాజ్యం ఉంటుందని ఖచ్చితంగాను విస్తృతంగాను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇతని బోధ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. క్యాథలిక్ సిద్ధాంతాల నుండి ప్రజలందరినీ కూడా ప్రక్కకు మలచబడుతూ వచ్చాయి. క్రైస్తవ సమాజంలో సంస్కరణలకు అంకురార్పణ జరిగింది. సంస్కరణలు మొదలయ్యాయి. మార్టిన్ లూథర్ గారి సంస్కరణల విషయం పోపుకు తెలిసిపోయింది. లూథర్ పోపు గారికి క్షమాపణలు చెప్పని పక్షంలో అతడు క్యాథలిక్ సంఘం నుండి వెలివేయబడటమే కాకుండా కఠినమైన శిక్షను కూడా ఎదుర్కోవలసి వస్తుందని పోప్ అధికార ప్రతినిధి మార్టిన్ను మందలించాడు. లూథర్ గారు పోపుకు క్షమాపణలు చెప్పుటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే క్యాథలిక్ సిద్ధాంతాలు బైబిల్కు విరుద్ధంగా ఉన్నాయి అని వాదించాడు. లూథర్ యొక్క ఆలోచనలు యూరప్ దేశ ప్రజలందరినీ కూడా ఆకర్షించాయి. క్రైస్తవ సంఘ సంస్కరణ అధికారికంగా ప్రారంభమైన సంవత్సరము 1517. ఈ 1517 నుంచే సంఘం యొక్క సంస్కరణలు, బైబిల్ యొక్క సంస్కరణలు, వాక్యం యొక్క, క్రైస్తవుల యొక్క సంస్కరణలు కూడా మారాయి అనటానికి 1517 నుంచి ఈ యొక్క సంస్కరణలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. లేఖనాలను సామాన్య మానవుడు ఆయుధాలుగా ధరించాడు. పోపు లేఖనాలను అనుసరించడం లేదు. అందుకే పోపు కంటే, అతని పాలన కంటే కూడా సామాన్య మానవుడే ఎంతో శక్తిమంతుడయ్యాడు అని లూథర్ వ్యాఖ్యానించాడు. ఈ జర్మనీ దేశం రోమ్ నుండి స్వేచ్ఛను కోరుకుంటుంది. జర్మనీ దేశం రోమ్ నుంచి ఇండిపెండెన్స్, స్వేచ్ఛను కోరుకుంటున్నటువంటి కాలం అది. ప్రింటింగ్ ప్రెస్ కూడా జాన్ గూటెన్బర్గ్ ద్వారా అదే సమయంలో కనుగొనబడింది. లూథర్ తన వాదనను గురించిన సాహిత్యాన్ని ఎక్కువగా ముద్రించి ప్రజలకు పంచిపెడుతూ వచ్చాడు. ప్రజలందరూ పోపు ఆజ్ఞలు తిరస్కరించారు. ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి ఈ లూథర్తో పాటు క్యాథలిక్ సంఘ చట్టాల యొక్క గ్రంథాలను, పుస్తకాలను బహిరంగంగా తగలబెట్టారు. పోప్ అధికారాన్ని ధిక్కరించినందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ అతన్ని హెచ్చరించారు. రాజప్రతినిధి అయినటువంటి ఫ్రెడరిక్ లూథర్ గారి యొక్క అభిమాని. ఆ మరుసటి దినం అతడు లూథర్ని రహస్యంగా చెరపట్టించి అతని కోటలో సురక్షితంగా దాచి ఉంచాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. లూథర్ చెరలో ఒక సంవత్సర కాలం గడిపాడు. ఆ సమయంలోనే అతడు కొత్త నిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు. అతను బయట ప్రపంచంలోనికి వెళ్ళిన తర్వాత తాను చేపట్టిన మత సంస్కరణ త్వరగా ఇతర నగరాలకు, పట్టణాలకు వ్యాపించింది. నూతనంగా స్థాపించబడిన ఈ క్రైస్తవ సంఘానికి ఎవాంజలికల్ చర్చ్ అని పేరు పెట్టబడింది. అది దినదినము ప్రవర్ధమానమవుచు ఉన్నది. సువార్త సత్యం క్యాథలిక్ మూఢనమ్మకాల క్రింద అనగా ద్రొక్కబడి ఉండేది. సువార్త సత్యానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను తీసుకుని వచ్చుటలో దేవుడు లూథర్ను ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు. లూథర్ ఎలాంటి భయము లేకుండా, మరణ శిక్షను కూడా లెక్క చేయకుండా, పోప్ సర్వభూమాధికారానికి ఎదురుగా ఒక సుదీర్ఘ పోరాటాన్ని చేశాడు. క్యాథలిక్ సంఘానికి విరోధంగా నిరసన తెలియజేసినందున లూథర్ అనుచరులు ప్రొటెస్టెంట్లుగా పిలువబడ్డారు. ప్రొటెస్ట్ అంటే నిరసన అని అర్థం. ఇప్పుడు ప్రొటెస్టెంట్లు సంఘాలు ప్రపంచమంతా కూడా విస్తరించాయి. మార్టిన్ లూథర్ గారు 1546 ఫిబ్రవరి 18వ తేదీన ప్రభువునందు నిద్రించారు. తన అవాసన దశలో లూథర్ గారు యోహాను సువార్త 3:16 వాక్య భాగంలో ఉన్న మాటలను వల్లిస్తూనే తుదిశ్వాస విడిచారు. ఆ వాక్యము ఆయన చదువుతూ చెబుతూనే ఆయన మరణించాడు. విశ్వాసం వల్ల నీతిమంతుడైన వాడు అనంత జీవితం పొందుతాడు అని అంటూ సంఘ సంస్కర్తన గావించినటువంటి మార్టిన్ లూథర్ గారి యొక్క నిర్భయత్వం, విశ్వాసం, ధైర్యాన్ని మీరు, నేను, నీవు నీ జీవితానికి అన్వయించుకొని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నావా? అటువంటి గొప్ప ధన్యత నీకుందా? కాబట్టి ప్రయాసపడండి. ఇటువంటి ధన్యత కలిగిన మార్టిన్ లూథర్ గారి విషయమై మీరు కూడా ఆలోచన చేసి ముందుకు కొనసాగుతారని, ఆ విధంగా నిన్ను బలపరిచి ప్రేరేపించే దేవాతి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. చిన్న వీడియో పిల్లలు,
అర్థమైనా మీకందరికి? విన్నారా? కొంచెం అర్థమైనట్టుంది. చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. సన్నీ సోని అర్థమైందా? నిషిత నిషిత ఓకే, రోహిణి కూడా ఉంది మనకు. హలో రోహిణి, ప్రైజ్ లార్డ్. ఫైన్, ఓకే పిల్లలు, క్వశ్చన్స్ అడగను అయితే. ఇంకోసారి చూస్తారా? ఇంకోసారి చూస్తారా? ఇంకోసారి చూద్దాం, ఓకేనా? కొంచెం స్పీడ్ గా ఉండడం వల్ల మనకి కల కొంచెం అవ్వట్లేదు కదా. ఈసారి ఇంకోసారి చూద్దాము, మరొక్కసారి చూసి అప్పుడు నోట్ చేసుకోండి మరి. ఫైన్, ఓకే, 1 మినిట్ పిల్లలు. పిల్లలు ఎవరి గురించి చూస్తాం మనం? అక్క పెట్టేలోపు చెప్పండి. ఎవరి గురించి చూసాం మనం? మార్టిన్ లూథర్ కదా, రిఫార్మర్ మార్టిన్ లూథర్ గురించి చూసాం. Yes, Martin Luther, reformer, Protestant. Martin Luther. Okay. దండయాత్ర ప్రేక్షకులకు వీడియోలను వీక్షిస్తున్న వీక్షకులందరికీ సర్వశక్తుడైన క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు కొరకు పాటుపడినటువంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేక మంది చరిత్రకారుల యొక్క జీవితాలను, వారి సాక్ష్యాలను కూడా ఈ వీడియోల ద్వారా క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. జాయ్, ఏ మూవీ చూస్తాం మనం ఇప్పుడు? అన్మ్యూట్ చేస్తానండి. మార్టిన్ లూథరా? ఏమర్థమైంది నీకు? రిష్టానిష్ట మీకు అర్థమైందా? కొంచెం అర్థమైందా? ఆ సరే, నువ్వు చెప్పు, రూత్ చెప్పు, తర్వాత అక్క వాళ్ళు చెప్తారు. కదా, వాళ్ళు చేసేవన్నీ రాంగ్ కదా, రాంగ్ అని చెప్పి దండయాత్ర ప్రేక్షకులకు వీడియోలను వీక్షిస్తున్న వీక్షకులందరికీ సర్వశక్తుడైన క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు కొరకు పాటుపడినటువంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేక మంది చరిత్రకారుల యొక్క జీవితాలను, వారి సాక్ష్యాలను కూడా ఈ వీడియోల ద్వారా క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రకు అలాగే సంఘ సంస్కర్తగా పిలువబడినటువంటి మార్టిన్ లూథర్ గారి గురించి ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. మార్టిన్ లూథర్ గారు 1483 నవంబర్ 10వ తేదీన జర్మనీలో జన్మించాడు. జర్మన్ ఇతడు ఒక క్రైస్తవ సంఘ సంస్కర్తగా పిలువబడ్డాడు. ఈయన మొదటి సంస్కర్తను కూడా పిలవచ్చు. వీరుడు కూడా సంపన్నుల కుటుంబమే, ఆస్తిపరులే. ఎందుకంటే ఇతడి తండ్రికి అనేక గనుల్లోనూ, లోహపు కర్మాగారాల్లోనూ కూడా పార్ట్నర్షిప్ ఉండేది, భాగస్వామ్యం ఉండేది. మార్టిన్ లూథర్ బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా క్యాథలిక్ మతంలో పెరిగాడు. ఇతను ఒక క్యాథలిక్ మతస్థుడు. ఈ మతం మూఢనమ్మకాలతో, దురాత్మ శక్తుల భయంతోనూ, నిత్యత్వపు శిక్షణ గురించినటువంటి భయంతోనూ నిండి ఉండేది. మంచి పనులు చేస్తేనే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అని వీరి నమ్మకం.
అంతేకాకుండా పాప క్షమాపణ కొరకు అనేక రకాలైన ఆచారాలను కూడా ఆచరించేవారు. మార్టిన్కు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అనగా 1501లో అతని తండ్రి అతన్ని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివించాడు, బిఏ. బ్యాచిలర్ ఆఫ్ లా కూడా చదవాలనుకున్నాడు, కానీ అతని స్నేహితుని ఆకస్మిక మరణం అతని జీవితాన్నే మార్చివేసింది. న్యాయవాది కావాలనుకున్న అతని ఆలోచనను విరమించుకొని క్యాథలిక్ సన్యాసుల యొక్క మఠంలో చేరాడు. క్రైస్తవ సన్యాసిగా 1505లో శిక్షణను ప్రారంభించాడు. ఇతనికి మంచి బోధన నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నందువలన అధికారులు అతన్ని పై చదువులకు వెళ్లేందుకు ప్రోత్సహించారు. 1507లో మత గురువుగా అభిషేకించబడ్డాడు. నైతిక వేదాంతాన్ని మరియు తత్వశాస్త్రాన్ని ఒక ప్రొఫెసర్ స్థాయి నుంచి యూనివర్సిటీలో బోధించాడు. సన్యాస మఠంలో వేలాది మంది చేరటం, తమ్మును తాము దేవునితో సరిచేసుకోవాలి అనేటువంటి ఉద్దేశము మార్టిన్కు కూడా అదే ఉద్దేశంతో మఠంలో చేరాడు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పశ్చాత్తాప ప్రార్థనలు కానీ అక్కడ ఆచార వ్యవహారాలు కానీ ఉపవాసాలు కానీ అతన్ని సమాధానాన్ని ఇవ్వలేకపోయాయి. అతడు కోరుకున్నది సమాధానాన్నే కదా. మనశ్శాంతి కొరకు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ పశ్చాత్తాప ప్రార్థనలు చేశాడు. ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందాడు. ఆధ్యాత్మిక సలహాలు తీసుకున్నాడు, కానీ అవేవి అతనికి శాంతినివ్వలేదు. పిలాతు గృహముగా పిలువబడేటువంటి ఒక ఇల్లు అక్కడ ఒకటి ఉండేది. దానికి 28 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టును పాకుతూ పాప మాలిన్యము నుండి తన ఆత్మకు విమోచన కలిగించమని దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టుకి కూడా ఆయన ప్రాచిత్వం పొందాలని, పాపక్షమాపణ కలిగించాలని ప్రార్థిస్తూనే ఉండేవాడు. అయినా అతనికి ఎలాంటి పాపక్షమాపణ నిశ్చయత కలగలేదు. అలా మెట్లను ఎగబాకుతూ ఉన్న సమయంలో బైబిల్లోని ఒక వాక్యం అతనికి గుర్తుకొచ్చింది. అదేంటంటే, నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవింతురు అన్న వాక్యం. ఆ ఒక్క ప్రశ్న అతన్ని వేధించడం ప్రారంభించింది. ఇది నిజమని నేను ఎలా తెలుసుకోవాలి అనేదే ఆ ప్రశ్న. మార్టిన్ గారు ఎంతో నిరాశతో తిరిగి జర్మనీకి వచ్చాడు. శాంతిని పొందాలి అనే అతని ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. తీవ్రమైన అపరాధ భావమునకు గురైపోయాడు. దేవుని తీర్పును ఇక తప్పించుకోలేనన్న నిర్ణయంలోనికి వచ్చాడు. ఒకరోజు కీర్తనల గ్రంథంపై ప్రసంగించడానికి సిద్ధపడుతుండగా, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుమో, కీర్తన 31:1 అన్న వాక్యాన్ని బాగా అతడు చదివాడు. దేవుడు పరిశుద్ధుడును నీతిమంతుడై ఉన్నాడు, మానవుడు పాపి అయి ఉన్నాడు. ఆ దేవుడు ఈ పాపిని శిక్షిస్తూ ఉంటాడు. అదే ఆయన నీతి అని లూథర్కు ఇంతవరకు భావించాడు. కానీ ఆ భావనే అతన్ని ఎంతో వేదనకు గురి చేసింది. అయితే కీర్తన 31 మొదటి మాటలోని మాటలు అతన్ని ఎంతగానో ఆదరించాయి. తరువాత తన దృష్టిని రోమపత్రిక 17:17 మళ్లించాడు. మానవుడు తన క్రియల ద్వారా దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడడని, అది విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అతడు ఆలోచించడం ప్రారంభించాడు. దేవుని నీతి మానవుణ్ణి శిక్షించటం కాదని, దేవుడు తన దయతో మానవుల్ని క్షమిస్తాడని, దేవుని నీతి అంటే ఇదియే అని అతడు గ్రహించాడు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు తన అనుభవాన్ని ఈ విధంగా చెబుతున్నారు. నేను దీన్ని గ్రహించినప్పుడే తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందాను. పరలోక రాజ్య ద్వారాలు నా కొరకు తెరుచుకొని నన్ను ఆహ్వానిస్తున్నందున అంత అనుభూతి పొందాను. గంతులేస్తూ ఆనందంతో అందులో నేను ప్రవేశిస్తున్న భావన నాకు కలిగింది అని చెబుతున్నాడు. నూతన జన్మానుభావము కలిగినటువంటి మార్టిన్ లూథర్ గారు క్యాథలిక్ సంఘం యొక్క తప్పుడు సిద్ధాంతాలను సవాలు చేయడం మొదలుపెట్టాడు. పాప క్షమాపణ పత్రాలు అమ్మి రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్ భవనాన్ని కట్టాలని అధికారుల యొక్క ఆలోచన. కానీ అది తప్పని మార్టిన్ లూథర్ గారు అధికార యంత్రాంగానికి తన నిరసనను తెలియజేశాడు. అప్పటి మానవుడు పాప పక్షాలన పట్ల అధికాశక్తి కనపరిచాడు. దానిని మీరు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది లూథర్ గారికి నచ్చలేదు. ఈ పాపక్షమాపణ పత్రాలు బ్రతికి ఉన్న వారికి, చనిపోయిన వారికి రక్షణను ప్రసాదించే పరలోక రాజ్య వ్యాప్తిని కలిగచేస్తాయని అప్పటి పోప్ అధికార ప్రతినిధి ప్రకటించడాన్ని లూథర్ గట్టిగా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతడు పరిశుద్ధుల దినముగా, అంటే ఆల్ సెయింట్స్ డే అని పిలువబడేటువంటి ఒక రోజున పాపక్షమాపణ పత్రాల విక్రయాన్ని ఖండించాడు. దాన్ని ఎదుర్కొన్నాడు. దానికి విరోధంగా తాను తయారు చేసిన కాగితాలను అక్కడి చర్చి యొక్క తలుపులకు మేకులతో కొట్టడమే కాకుండా ఆ కాగితపు పత్రాలను తన బిషప్కి కూడా పంపించాడు. పాప క్షమాపణ పత్రాలు పాపంలోనే మరణించిన వారి యొక్క ఆత్మలను నరకం నుండి పరలోకానికి దాటించలేవని, యేసుక్రీస్తు జరిగించినటువంటి విమోచన కార్యాన్ని విశ్వసించటంతోనే రక్షించబడతారని, వారికి మాత్రమే పరలోక రాజ్యం ఉంటుందని ఖచ్చితంగాను విస్తృతంగాను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇతని బోధ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. క్యాథలిక్ సిద్ధాంతాల నుండి ప్రజలందరినీ కూడా ప్రక్కకు మలచబడుతూ వచ్చాయి. క్రైస్తవ సమాజంలో సంస్కరణలకు అంకురార్పణ జరిగింది. సంస్కరణలు మొదలయ్యాయి. మార్టిన్ లూథర్ గారి సంస్కరణల విషయం పోప్కు తెలిసిపోయింది.
లూథర్ పోప్ గారికి క్షమాపణలు చెప్పని పక్షంలో అతడు కేథలిక్ సంఘం నుండి వెలివేయబడటమే కాకుండా కఠినమైన శిక్షను కూడా ఎదుర్కోవలసి వస్తుందని పోప్ అధికార ప్రతినిధి మార్టిన్ను మందలించాడు. లూథర్ గారు పోప్కు క్షమాపణలు చెప్పుటకు ఒప్పుకోలేదు, ఎందుకంటే కేథలిక్ సిద్ధాంతాలు బైబిల్కు విరుద్ధంగా ఉన్నాయి అని వాదించాడు. లూథర్ యొక్క ఆలోచనలు యూరప్ దేశ ప్రజలందరినీ కూడా ఆకర్షించాయి. క్రైస్తవ సంఘ సంస్కరణ అధికారికంగా ప్రారంభమైన సంవత్సరము 1517 సంవత్సరం. ఈ 1517 నుంచే సంఘం యొక్క సంస్కరణలు, బైబిల్ యొక్క సంస్కరణలు, వాక్యం యొక్క, క్రైస్తవుల యొక్క సంస్కరణలు కూడా మారాయి అనటానికి 1517 సంవత్సరం నుంచి ఈ యొక్క సంస్కరణలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. లేఖనాలను సామాన్య మానవుడు ఆయుధాలుగా ధరించాడు. పోపు లేఖనాలను అనుసరించడం లేదు. అందుకే పోప్ కంటే, అతని పాలన కంటే కూడా సామాన్య మానవుడే ఎంతో శక్తిమంతుడయ్యాడు అని లూథర్ వ్యాఖ్యానించాడు. ఈ జర్మనీ దేశం రోమ్ నుండి స్వేచ్ఛను కోరుకుంటుంది. జర్మనీ దేశం రోమ్ నుంచి ఇండిపెండెన్స్, స్వేచ్ఛను కోరుకుంటున్నటువంటి కాలం అది. ప్రింటింగ్ ప్రెస్ కూడా జాన్ గూటెన్బర్గ్ ద్వారా అదే సమయంలో కనుగొనబడింది. లూథర్ తన వాదనను గురించిన సాహిత్యాన్ని ఎక్కువగా ముద్రించి ప్రజలకు పంచిపెడుతూ వచ్చాడు. ప్రజలందరూ పోప్ ఆజ్ఞలు తిరస్కరించారు. ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి ఈ లూథర్తో పాటు క్యాథలిక్ సంఘ చట్టాల యొక్క గ్రంథాలను, పుస్తకాలను బహిరంగంగా తగలబెట్టారు. పోప్ అధికారాన్ని ధిక్కరించినందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ అతన్ని హెచ్చరించారు. రాజప్రతినిధి అయినటువంటి ఫ్రెడ్రిక్ లూథర్ గారి యొక్క అభిమాని. ఆ మరుసటి దినం అతడు లూథర్ని రహస్యంగా చెరపట్టించి అతని కోటలో సురక్షితంగా దాచి ఉంచాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. లూథర్ చెరలో ఒక సంవత్సర కాలం గడిపాడు. ఆ సమయంలోనే అతడు కొత్త నిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు. అతను బయటి ప్రపంచంలోనికి వెళ్ళిన తర్వాత తాను చేపట్టిన మత సంస్కరణ త్వరగా ఇతర నగరాలకు, పట్టణాలకు వ్యాపించింది. నూతనంగా స్థాపించబడిన ఈ క్రైస్తవ సంఘానికి ఎవాంజలికల్ చర్చ్ అని పేరు పెట్టబడింది. అది దినదినము ప్రవర్ధమానమవుచూ ఉన్నది. సువార్త సత్యం కేథలిక్ మూఢనమ్మకాల క్రింద అనగా ద్రొక్కబడి ఉండేది. సువార్త సత్యానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను తీసుకుని వచ్చుటలో దేవుడు లూథర్ను ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు. లూథర్ ఎలాంటి భయము లేకుండా, మరణ శిక్షను కూడా లెక్క చేయకుండా, పోప్ సర్వభౌమాధికారానికి ఎదురుగా ఒక సుదీర్ఘ పోరాటాన్ని చేశాడు. క్యాథలిక్ సంఘానికి విరోధంగా నిరసన తెలియజేసినందున లూథర్ అనుచరులు ప్రొటెస్టెంట్లుగా పిలువబడ్డారు. ప్రొటెస్ట్ అంటే నిరసన అని అర్థం. ఇప్పుడు ప్రొటెస్టెంట్లు సంఘాలు ప్రపంచమంతా కూడా విస్తరించాయి. మార్టిన్ లూథర్ గారు 1546 ఫిబ్రవరి 18వ తేదీన ప్రభువునందు నిద్రించారు. తన అవాసన దశలో లూథర్ గారు యోహాను సువార్త 3:16 వాక్య భాగంలో ఉన్న మాటలను వల్లిస్తూనే తుదిశ్వాస విడిచారు. ఆ వాక్యము ఆయన చదువుతూ చెబుతూనే ఆయన మరణించాడు. విశ్వాసం వల్ల నీతిమంతుడైన వాడు అనంత జీవితం పొందుతాడు అని అంటూ సంఘ సంస్కర్తన గావించినటువంటి మార్టిన్ లూథర్ గారి యొక్క నిర్భయత్వం, విశ్వాసం, ధైర్యాన్ని మీరు, నేను, నీవు నీ జీవితానికి అన్వయించుకొని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నావా? అటువంటి గొప్ప ధన్యత నీకుందా? కాబట్టి ప్రయాసపడండి. ఇటువంటి ధన్యత కలిగిన మార్టిన్ లూథర్ గారి విషయమై మీరు కూడా ఆలోచన చేసి ముందుకు కొనసాగుతారని, ఆ విధంగా నిన్ను బలపరిచి ప్రేరేపించే దేవాతి దేవునికి మహిమ కలుగుగాక. ఆమెన్. వా, సెకండ్ టైం కూడా విన్నాం కదా. చాలా విషయాలు దీంట్లో చెప్పారు కదా, ఎన్నో విషయాలు చెప్పారు. మీరు అంతా నోట్స్ చేసుకున్నారా? మరి చిన్న పిల్లలు పర్వాలేదు, రూత్ ఎంజాయ్ సెలీనా అయితే పర్వాలేదు, పెద్దవారు మీరు కాబట్టి. ఎస్, వెరీ గుడ్ సోనీ, వెరీ గుడ్ సన్నీ, వెరీ గుడ్ రిషిత, నిషిత, గుడ్ గుడ్ రోహిణి, వెరీ గుడ్. క్వశ్చన్స్ అడగనా? రెడీగా ఉన్నారా? నేను క్వశ్చన్స్ అడుగుతాను, రాజు యొక్క క్వశ్చన్స్ అడుగుతారు, పావని యొక్క కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? ఇండివిజువల్ గా అడుగుతాము, ఏం కాదు. ఫైన్, మీరు ఏదైతే నేర్చుకున్నారో అవి తప్పైనా కరెక్ట్ అయినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫైన్, చిన్న పిల్లల్ని అడుగుతాం ఫస్ట్. ఓకేనా? హలో, హాయ్, రుతుంజాయ్, విన్నారా? విన్నామక్క. ఓకే, ఎవరి గురించి నేర్చుకున్నాం మనం ఇవాళ?
మార్టిన్ లూథర్ గారి గురించా? ఎవరినా ఎవరైనా పాస్టరా? పాస్టరా ఎవరు మరి? కేథలిక్. ఓకే, చెప్పు నువ్వెవరు చెప్తావు, ఎవరని చెప్తావు? ఆయన ఎవరు? ఆయన ఒక మిషనరీ అక్క. ఆయన ఇలా స్టెప్స్ ఎక్కుతూ నన్ను క్షమించమని పశ్చాత్తాపడి ప్రే చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు అక్క. అమ్మో, అవునా? సో స్వీట్, చక్కగా చెప్పారు రోతన్ జాయ్, చక్కగా చెప్పారు సలీనా. అయితే ఆయన ఎవరు అంటే, మనము ఇంకా కొద్దిగా అన్న వాళ్ళని అక్క వాళ్ళని అడుగుతాం కదా, అప్పుడు అక్క వాళ్ళు అన్న వాళ్ళు చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. మీరు చక్కగా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు ఆన్సర్. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, ఫైన్. ఇప్పుడు శ్రద్ధగా వినండి, ఓకేనా? అక్క వాళ్ళు అన్న వాళ్ళు చెప్తారు, ఫైన్, ఓకేనా? ఎవరు చెప్తారు ఈ రిఫార్మర్ అంటే, సారీ, ఈ మార్టిన్ లూథర్ ఎవరు అసలు అనే సంగతి ఎవరు చెప్తారు? నిషిత, నిషిత అన్మ్యూట్ చేయాలి సార్. అక్క పోప్ గారు ప్రాయశ్చిత్త చిత్ర పత్రాల్ని చేసి అందరికి ఇస్తూ, ఇది మీరు తీసుకుంటే పర్లోక రాజ్యానికి వెళ్తారు అంటాడు అక్క. అయితే అప్పుడు లూథర్ గారేమో, కాదు, ఏసై మన కోసం చనిపోయారు, ఆయన మనకి ప్రాయశ్చిత్తం ఇచ్చారు, అలా కాదని పోరాడతారు అక్క. అసలు ఎవరు ఈయన? జర్మనీలో జన్మించారు అక్క ఆయన. ఓకే, జర్మనీలో జన్మించాడు. ఈయనకు ఒక మంచి పేరును ఒక రీజన్ పిల్లలు, ఇందాక కూడా నేను మాటలు చెప్తూ కూడా చెప్పేసాను. ఎవరు చెప్తా సన్ని? ఎవరు మార్టిన్ లూథర్ ఎవరు? కేథలిక్. కేథలిక్, ఓకే ఓకే, నేను చెప్తాను. హీ ఇస్ ద రిఫార్మర్, ఓకేనా? రాసుకోండి, మార్టిన్ లూథర్ ఎ రిఫార్మర్, ఓ ప్రొటెస్టెంట్, ప్రొటెస్టెంట్ రిఫార్మర్. ఈయన ఏం చేశాడు? అవును, రిషిత, నిషిత ఇందాక చెప్పారు కదా ఏం చేశారు. ఆ పత్రికలు, వాళ్ళు ఎవరైతే క్యాథలిక్స్ ఎవరైతే పత్రికలు ఉన్నాయో ఆ పేపర్లు మీరు చదివితే మీ పాపం పోతుంది, మీ క్షమాపణ వస్తుంది అంటున్నారంట. అది కరెక్టా రూత్? కరెక్టా సరేనా? కరెక్టా? పేపర్ చదివితే మన పాపం పోతుందా, క్షమాపణ వచ్చేస్తుందా? మరి క్యాథలిక్ వాళ్ళు ఆ టైంలో అన్నారంట. ఆ అందుకని ఆయనకు చేతికిచ్చి ఇదిగో ఇది చదువు అని చెప్తున్నారు. అప్పుడు లూథర్ ఏం చేశాడు? ఇందాక చెప్పింది కదా రిషిత, ఏం చేశాడు? ఆగు ఒక నిమిషం రిషిత, ఏం చేశాడు అప్పుడు లూథర్ చెప్పు. అక్క అలాగా కాదు, ఏసే మన కోసం మన పాపాల కోసం ప్రయాణంలో చనిపోయారు అని చెప్తారు అక్క. దానికోసం పోప్ గారితో పోరాడతారు అక్క. ఎగ్జాక్ట్లీ, యేసు క్రీస్తు ద్వారానే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది, ప్రాయశ్చిత్తము దొరుకుతుంది అని చెప్తూ ఆయన పోరాడారు పిల్లలు పోప్ తో కదా. అవునా, విన్నారా మీరందరూ? ఆ కదా, ఇది కూడా మెయిన్ మెయిన్ పాయింట్ పిల్లలు, చక్కని పాయింట్ ఇది, తీసుకోండి, రాసుకోండి, ఓకేనా? ఓకే నిషిత, నువ్వేం చెప్తావు? నువ్వు ఒక వ్యక్తి ఇందులో కనిపించాడు, ఓకేనా? ఒక వ్యక్తిని గురించి కూడా వివరించారు. ఆ టైంలోనే ఈయన ఒక ప్రింటింగ్ ప్రెస్ చేశాడంట. ఆ వ్యక్తి పేరేంటి? అన్మ్యూట్. తెలీదా నిషిత నీకు? నిషిత నీకు? ఓకే, రోహిణి, క్యాన్ యూ? ఒక ప్రింటింగ్ ప్రెస్ చేస్తున్నాడు ఆ టైంలోనే ఒక వ్యక్తిని గురించి పేరు కూడా చెప్పారు. సన్నీ, సోనీ, మీరు అన్మ్యూట్ 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 సన్నీకి తెలుసేమో
తెలియదా? అయ్యో పిల్లలు అదేంటి? తెలియదక్క. వినలేదా మీరు? విన్నానక్క, రాసుకున్నాను. ఓకే ఓకే, రూత్ ఎంజాయ్ చెప్తారంట. ఫైన్. ఒక ప్రింటింగ్ ప్రెస్ చేశారు, ఆయన పేరు చెప్పారు. వెరీ గుడ్ రూత్, వెరీ వెరీ గుడ్. Yes, exactly. Very good, Nana. Very good. So, at that time, whoever is there, unnaro, aval pelu kodi kodi vibhinchu padinte kalu man chakkaga vinali. Kada alage inkoka vyakti ni Frederick ani antaranta. Frederick anta peru. Ayana peru Frederick anta. Ayana em chesadu asala? Sunny, evaraina em chesadu asala? ఎవరైనా రూథర్ కి ఏమవుతాడు? ఆయన రూథర్ఫోర్డ్ ని జైల్లో క్షేమంగా కాపాడాడు అక్క, పోప్ డేవిడ్ని. Yes, exactly. జైల్లో క్షేమంగా భద్రంగా ఉంచాడు కదా. అయితే రూథర్ జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉండి రూథర్ హ్యాపీగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఒక మంచి పని చేశాడు. పిల్లలు ఏం చేశాడు రోహిణి అక్క? ఏం చేశాడు జైల్లో రూథర్ ఉండి? అది న్యూ టెస్టమెంట్ మార్చాడు అక్క. మార్చాడు గ్రీక్. ఓకే, నిషిత జర్మనీ. ఎగ్జాక్ట్లీ, జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేశారు పిల్లలు. న్యూ టెస్టమెంట్ ని లూథర్ గారే ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఈయన లాంగ్వేజ్ ఏం చేస్తున్నా? ఈయన మదర్ టంగ్ అండి. ఎక్కడ పుట్టాడు అనుకున్నాం మనం? ఎవరు చెప్తారు తెలియనా? ఎక్కడ పుట్టాడు నేను? అన్ని చేసుకోవాలి. ఇక్కడ పుట్టాడు, జర్మనీలో పుట్టాడు. వెరీ గుడ్. అమ్మో, మీకు అన్ని అర్థమైపోతున్నాయి అన్నమాట. వీడియోలో అన్ని చక్కగా విన్నారు. వెరీ గుడ్, ఫైన్. ఓకే సోనీ, ఇందులో ఆ వ్యక్తి లూథర్ గురించి చెప్తున్నాడు కదా, చెప్తూ ఈ యొక్క పత్రాల గురించి చెప్తూ క్యాథలిక్ వాళ్ళు కొంచెం మూఢనమ్మకాలు అవన్నీ కూడా వేస్తున్నారు అంటూ చెప్తూ పోపు గారు ఈ లూథర్ ని ఏదో చేశారంట. అప్పటి వరకు ఏదో చేసి తర్వాత మరణం అనేది వచ్చింది లూథర్ కి. ఏం సంభవించింది లూథర్ కి? పోప్ ఏం చేశాడు అసలు లూథర్ ని? కమాన్, ఈజీ క్వశ్చన్. కమాన్ కమాన్, లాస్ట్ లో విన్నాం మనం. చెప్పగలవా? చెప్పగలవంటే చెప్పచ్చు, లేదంటే లేదు. ఓకే రోహిణి చెప్తావా? అది అతనికి సమాధానం దొరకదు కదా అక్క ఇక్కడ. అయితే మళ్ళీ నిరాశతో జర్మనీకి వెళ్తాడు అక్క. మళ్ళీ అది నిజమని ఆ క్యాథలిక్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అది తప్పు అని వాళ్ళకి ఎదురుగా వెళ్తాడు అక్క, వ్యతిరేకంగా వెళ్తాడు. అది ఆ తాత మొత్తం మొలలతో పొడుస్తాడు అక్క, అంటే ప్రింట్ చేసి చేస్తాడు అక్క. ఓకే నా సోని, విన్నావా రోహిణి అక్క చెప్పింది? అక్కడ పోపు గారు ఎన్నో ఎన్నో విధాలుగా అన్ని కూడా ఏంటంటే డిస్కషన్స్ అంటే గొడవలు అవన్నీ కూడా చేస్తారు. లూథర్ గారేమో డిబేట్లు అన్ని పెట్టి చాలా కఠినంగా చెప్తాడు యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది రక్షణ, విశ్వాసం అనేది ఉండాలి అని చెప్తూ లూథర్ గారు చెప్పారు కదా. ఇంకా అప్పుడే ప్రింటింగ్ కూడా రావడం వల్ల ఆ ప్రింటర్స్ కూడా చాలా దేశాలకు వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఆ టైంలోనే ఒక చర్చ్ ఒకటి ప్రారంభించబడింది. ఆ చర్చ్ పేరేంటి సన్నీ? సన్నీ గాని సోని గాని ఎవరైనా బయటికి అంతా కూడా వెళ్ళింది ఈ యొక్క ఇవాంజలికల్ చర్చ్. నువ్వు అదేనా జాయ్ చెప్పేది? ఇవాంజలికల్ చర్చ్. ఓకే ఫైన్. అక్క పావని అక్క, మీరు మన క్వశ్చన్స్ అడుగుతారా అక్క?
రాజీ అక్క పావని అక్క కూడా క్వశ్చన్స్ అడుగుతారు పిల్లలు చక్కగా ఆన్సర్ చేశారు వెరీ గుడ్ లేదమ్మా బాగానే చెప్పారు అన్ని అడిగిన వరకు బాగానే చెప్పారు ఎక్సలెంట్ బాగానే మీరేమైనా క్వశ్చన్స్ అడుగుతారా వాళ్ళ పేరెంట్స్ ఏ పని చేసే వాళ్ళు పిల్లలు విన్నారా ఏ పని చేసేవారంటే పేరెంట్స్ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు అంట విన్నారా చాలా ధనవంతులు కదక్క వాళ్ళు బొగ్గు దాంట్లలో పనిచేసే వాళ్ళు ఇంకా బయట వాళ్ళతో కూడా వాళ్ళకి మంచి పార్ట్నర్షిప్ ఉండేది అందుకే అతన్ని అంత మంచి చదివించి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నాన్న అయితే మరి ఈయన బర్త్ ఎప్పుడు ఆయన బర్త్డే ఎప్పుడు ఎవరైనా ఓకే వెరీ పాపక్షమాపణ దేని మూలంగా పొందొచ్చు అని ఫైనల్ గా ఒక మాటలో చెప్పారు అది చెప్పండి ఓకే పిల్లలు మీరు చెప్తున్నారు కరెక్టే అయితే ఆయన ఒక మాట ఉపయోగించి ఆయన చెప్పారు పిల్లలు విశ్వ నీతి గుడ్ విశ్వాసం యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టారు అని మనం విశ్వసించడం ద్వారానే పాప క్షమాపణ సూపర్ తల్లి వెరీ గుడ్ అన్ని క్వశ్చన్స్ మిన్నీ యొక్క అడిగేశారు పవని యొక్క మిన్నీ యొక్క అన్ని నేర్చేసుకున్నారు ఏందన్నా కీర్తనలో ఉందక్క సో స్వీట్ రూత్ నీకు మాటలు రాకపోయినా ఎంత చక్కగా చెప్తున్నావు అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ మన కొత్త నిబంధనలో కూడా ఒక మాట తీసుకున్నారు అది అదేంలో అది ఏ బుక్ లో ఉందో చెప్పండి రోమా చాప్టర్ 17 వర్స్ 1 అక్క ఓకే ఇంకొకటి కూడా న్యూ టెస్టమెంట్ లో అది ఇంకా ఓల్డ్ టెస్టమెంట్ లో సామ్స్ చాప్టర్ 13 వర్స్ 1 అక్క ఓకే ఇంకొకటి కూడా న్యూ టెస్టమెంట్ నుంచి తీసుకున్నా చివరిగా ఆయన మరణం టైంలో ఆ ఒక వ్యక్తి తన ఎగ్జాక్ట్లీ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాన్ 3:16 లో ఏముంది ఏముంది మనకి జాన్ 3:16 లో సోని చెప్తావా జాన్ 3:16 అన్మ్యూట్ చేసుకో ఆగండి అంత చెప్పలేదు కదా ఒక ఆన్సర్ చెప్పేస్తా అక్క సోని అక్క చెప్పక్క జాన్ 3:16 లో ఏముంది అక్క కమ్మా అని చెప్పాలి జాన్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంతే హలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా కాగా ఆయన ఆయన ప్రేమించాడు కాబట్టి మనకి ఎవరిచ్చారు ఎవరిని ఇచ్చాడు ఏసయ్య వాళ్ళు దేవుడు ఎవరిచ్చారు తన అద్వితీయ కుమారుడు కదా ఓన్లీ బిగార్డెన్ సన్ కదా ఈ జాన్ 3:16 అనేది మనకి చాలా చాలా కీ పాయింట్ పిల్లలు మన విశ్వాసానికి కీ పాయింట్ అందరికి కూడా క్రైస్తవులు అనే ప్రతి ఒక్క క్రైస్తవునికి జాన్ 3:16 అనేది కీ పాయింట్ గా ఉండాలి ఎందుకు మన కొరకు దేవుడు ఎవరిని పంపించాడంట ఓన్లీ హిస్ బిగార్డెన్ సన్ ఆయన ఏకైక పుత్రుని మన కొరకు మన పాప విమోచన కొరకు మనం రక్షించడానికి ఆయన పంపించాడు అవునా ఎవ్వరు కూడా మర్చిపోవద్దు జాన్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఓకేనా ఎవ్వరు అడిగినా గానీ చెప్పాలి అండ్ పిల్లలు మీరు ఎక్కడైనా గానీ బయటికి వెళ్తున్నప్పుడు గానీ నువ్వు క్రిస్టియనా అని అడిగినప్పుడు మీరు నమ్మకంగా చెప్తారు అవును నేను క్రిస్టియన్ అంటారు కదా నువ్వు ఎలా నమ్ముతావు ఏసైని అని అన్నప్పుడు మీరేం చెప్తారు మీరందరు సువార్తికులు కదా రూత్ అండ్ జాయ్ మీరు కూడా సువార్తికులు కదా చెప్పండి మీరు ఏం చెప్తారు
వరకు పంపించాడు ఆయన ఏం చేసాడు ఆయన ఏం చేసాడు నా కొరకు ఆయన ఏం చేసాడు సిలువలో మరణించి నా పాపమును తుడిచేసి రక్షణ నాకు ఇచ్చాడు అని మీరు క్రైస్తవులుగా చెప్పవలసింది గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకుంటారా సెలీనా నిషిత నిషిత సోని సన్ని వెరీ గుడ్ నారా వెరీ గుడ్ చాలా సూపర్ స్పీడ్ గా ఉన్నారు చాలా చాలా యాక్టివ్ గా ఉన్నారు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు వా ఎక్సలెంట్ ఓకే రేపు ఏంటి పిల్లలు రేపు ఏం డేట్ కిడ్స్ టైమ్ సండే స్కూల్ ఎగ్జాక్ట్లీ కిడ్స్ టైమ్ సండే స్కూల్ మీ మీ ప్రోగ్రామ్స్ అన్ని మీకు గుర్తున్నాయా ఎస్ అక్క ఏమేం చేస్తున్నారో అన్ని కూడా గుర్తున్నాయా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఏమేం ప్రోగ్రామ్స్ ఏమేం చేస్తున్నారో ప్రతి ఒక పార్టిసిపెంట్ మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి యాక్షన్ సాంగ్స్ అయినా కానీ క్లాస్ అయినా కానీ హోంవర్క్ చెకింగ్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏం చేస్తున్నా కానీ ఏ చిన్న పని అయినా కానీ దేవుని ఆత్మశక్తిని కోరాలి దేవుని ఆత్మ ప్రేరేపణను కోరాలి ఓకేనా ప్రేయర్ చేస్తారా అండ్ ఎవరైతే యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారో మీరు ఏ సాంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో నాకు వెంటనే మెసేజ్ పంపించండి రేపటి నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు రేపటి నుంచి పలకడం కావద్దు నీకు లేదంటే నేను ఆన్లైన్ లో ఉండకపోవచ్చు అవైలబుల్ కాకపోవచ్చు సో ఎవరైతే యాక్షన్ సాంగ్ చేస్తున్నారో దయచేసి మీ యాక్షన్ సాంగ్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది నాకు పంపించండి నేను పావనిక గానీ రాజీక గానీ నిమ్మిక గానీ శ్యామలక గానీ నీకు షేర్ చేస్తాను మీకు షేర్ చేస్తారు సో దట్ యాక్షన్ సాంగ్ చేస్తారు ఓకే ఓకే తప్పకుండా పంపించాలి సండే స్కూల్ అయిపోయిన వెంటనే పంపించాలి ఇంకెవరైతే యాక్షన్ సాంగ్స్ ఉన్నారో స్టేసి ఉంది ఓకే ఫైన్ డన్ అర్థమైనా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోదామా ఎంజాయ్ చేసుకుందామా పావని అక్క రాజీ అక్క ఏమని చెప్పాలనుకుంటున్నారా అక్క పిల్లలు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ మరి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి రేపు ప్రోగ్రామ్ కి ఓకేనా ఎస్ థమ్స్ అప్ ఎస్ వెరీ గుడ్ పిల్లలు మరి రాజు అక్క ఏమైనా చెప్తారా ఓకే ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ పిల్లలు వెరీ గుడ్ నాన్న మీరు అసలు చాలా చాలా బాగా విన్నారు ప్రతి ఒక్క క్వశ్చన్ కి అసలు పెద్దవాళ్ళలాగా సమాధానం చెప్పారు ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫైనల్ గా ఒక్కసారి ఆయన పేరును రివైజ్ చేయండి తల్లి మార్టిన్ లూథర్ కింగ్ గారిని ఏమంటారు ఒక్కసారి చెప్పండి ఆ ఒక్క మాట నేను చెప్పాను కదా ఇందాక వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ రిఫార్మర్ అండ్ ప్రొసిస్టెంట్ సూపర్ నాన్న ఆయనని గుర్తు పెట్టుకునే ఇవాళ మనము 31st అక్టోబర్ రిఫార్మేషన్ డే గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అవునా ఎవ్రీ 31st అక్టోబర్ అలాగే రేపు ఆల్ సీన్స్ డే విన్నారా వీడియోలో మీరు ఆల్ సీన్స్ డే అని విన్నారా వీడియోలో ఆల్ సీన్స్ డే ఆయన ఏం చేశారు ఆ పత్రికలన్నీ కుట్టించారు కదా ఏ ఇవేమి పాప క్షమాపణ కాదు క్రీస్తు వల్లనే మనకి పాప క్షమాపణ మరణం పొందిన వారు క్రీస్తుని విశ్వసించిన వారు ఏంటి ఏంటి పరలోక రాజానికి క్రీస్తు దగ్గరికి వెళ్తారని కదా అవునా రేపు ఆల్ సీన్స్ డేగా ప్రపంచం అంతా ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటుంది ఎక్కువగా సిఎస్ఏ వారు తర్వాత వేరే చర్చెస్ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు పిల్లలు ఈ ఆల్ సీన్స్ డే అంటే ఏంటి అనేది నేను రేపు ఏదైనా వీడియో ఉంటే నేను పంపిస్తాను పిల్లలు అక్క వాళ్ళు మీకు ప్లే చేస్తారు ఫైన్ లేదంటే సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తా ఫైన్ ఎస్ ఆర్ నో అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా ఆల్ సీన్స్ డే అంటే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది అలాగే నిజంగా చెప్పాలంటే బైబిల్ కాలేజెస్ లో బైబిల్ కాలేజెస్ ఇవన్నీ నేర్పిస్తారు పిల్లలు కానీ మన సండే స్కూల్లో ఒక బైబిల్ కాలేజ్ లాగా అయిపోయింది ఎందుకంటే అన్ని కూడా నేర్చేసేసుకుంటున్నారు బైబిల్ కాలేజ్ వాళ్ళు నేర్చుకున్న కన్నా ముందే మీరు వెళ్ళిపోతున్నారు అంత స్పీడ్ గా అంత ఇంటెలిజెంట్ గా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఎన్నో రకాలుగా దేవుడు మిమ్మల్ని
నడిపిస్తూ వాడుకుంటూ నేర్పిస్తున్నాడు కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. హలో రుతుంజాయ్ బై, ప్రార్థన చేసేసుకొని వెళ్ళిపోదాం. రాజు యొక్క చివరి ప్రార్థన చేస్తారు. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. పొజిషన్లోకి వచ్చాయినానా? పరిశుద్ధుడ తండ్రి యేసయ్య గనుడ పూజ్యుడ, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువ. నాయన, ఈ రోజు నిజంగా భక్తులైన వాళ్ళు ఎంత ప్రయాస పడ్డారో, ఎంత నాయన వాళ్ళ శ్రమని కష్టాన్ని సమయాన్ని ఎంతగా వెచ్చించారో నాయన. ఈ రోజు బైబిల్ అనేక లాంగ్వేజెస్ లో వచ్చింది. తన సొంత దేశమైన జర్మనీ లాంగ్వేజ్ లో కూడా ప్రభు మార్టిన్ లూథర్ కింగ్ గారు ఎలాగ ట్రాన్స్లేట్ చేశారో నాయన, నిజంగా బైబిల్ అలానే ఈ లాంగ్వేజ్ లోకి, మా మేము చదివే లాంగ్వేజ్ లోకి రావడానికి ఎంత మంది కృషి ఉందో వారందరిని బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రాలు. మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. చిన్న బిడ్డలు నాయన ఎంతో చక్కగా విని నేర్చుకున్నారు, అది మరించుకునే మంచి జ్ఞానాన్ని దయచేయండి. రేపు జరగబోయే కిడ్స్ టైం ప్రోగ్రామ్ లో కూడా మీ సన్ని తోడుగా ఉంచి మీ మహిమతో నింపండి. ప్రతి ఒక్కరిని ఈ నామానికి మహిమకరంగా వాడుకోండి ప్రభా. సహాయం చేయండి, సమస్త విషయాలు మీ సన్ని తోడుగా ఉంచండి. అయ్యా, పాష గారి తన కుటుంబాన్ని, శ్యామకుని తన కుటుంబాన్ని, నిమ్మకుని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మిన్నీని, బెనెట్ని తన వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన, ప్రజ్వరాన్ని తన కుటుంబాన్ని, పావనీయాకని కాపనీయాకని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి, నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. చివరి వచ్చిన చిన్న బిడ్డలని వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రాణి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కార్యం మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోమని, కృప చూపించమని, సహాయం చేయమని. అయ్యా నాయన, కరోనా థర్డ్ వేవ్ అని ప్రభు నాయన మళ్ళా కేసెస్ స్టార్ట్ అయినాయి అంటున్నారు నాయన. ఈ బిడ్డలైన వారు స్కూల్కి వెళ్ళొస్తుండగా మీ అగ్ని కంచన వేయండి. చీకటి అభ్యక్తులు, ఏ కరోనా వైరస్ నాయన కోరలు ఈ బిడ్డల మీద పనిచేయకుండా అయ్యా మీరే కృప చూపించమని, సహాయం చేయమని, తప్పులుంటే మన్నించి ఈ చిన్ని మనల్ని మీ పాదాలు చెందుకు చేర్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తెగా దృష్టి నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. Our Father in heaven, hallowed be thy name. Thy kingdom come, death be done in earth. As it is in heaven, give us this day our daily bread. Forgive our debts as we forgive the debtors. And lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power and glory, forever and ever. Amen. Paramatthana yaka prema. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్ల చేయను కాక. పర్సనల్ గా పెట్టండి.